ఇప్పుడు ఏం చేయాలి మోడీ జగన్ ఏనా రామ్సింగ్ నువ్వు మరి పిచ్చి పిచ్చి చేస్తున్నావు అంటే తాట తీస్తా నీ సంగతి తెలుస్తా ఎవడరో నువ్వు వెళ్ళాడు అక్కడ కేసు పెడతావు అంటే ఏం పెద్దగా రమ్మన్నావు అంటే అవినాష్ రెడ్డిని అని ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడా ఇస్తాడా లేకపోతే అమిత్ షా ఏం మాట ఇంటలేదు నీ మాట కూడా ఇంటలేదు నువ్వేం చెప్పట్లేదా అని అమిత్ షాడికి యాకేసి అడుగుతాడా వాళ్ళ కేసులే కోర్టులో ఫేస్ చేశారు ఏళ్ళ తరబడి అలాంటి వాళ్ళు ఏదో జడ్జికి ఫోన్ చేసి ఏంటో మీరేందంట సిబిఐకి ఇచ్చేయడం ఏంది ఏమనుకుంటున్నారు మీరు నేను ప్రధానమంత్రిని ఒక ఉన్నా నన్ను అడగాలి కదా ఫోన్ చేసి మీరు ఇచ్చే ముందు సిబిఐకి ఇచ్చేయడమేనని అడుగుతారా లేకపోతే తెలంగాణ హైకోర్టుకి ఫోన్ చేసేసి ఏంటో నువ్వు మధ్యలో ఏదో వీడియో తీయమన్నావంట వీడియో కదా అసలు కుదరదని చెప్పేయాలి కదా నువ్వు తీర్పు ఇచ్చేసి ఎట్లాగా అని చెప్పి ఉండాలి కదా మోడీ మరి మళ్ళీ తెలంగాణ హైకోర్టు నిన్ను అరెస్ట్ కాపమని చెప్పి చెప్పలేదే అదే కదా అంటే జడ్జి గారు ఇప్పుడు మరి వెళ్ళి ఈయన వెళ్ళేవారిని అడిగి రావాలి మోడీని వెళ్ళి ఏమి అడిగి రావాలి అవినాష్ రెడ్డి కేసులో ఆ జడ్జికి ఒకసారి ఫోన్ చేయండి సార్ మీరు లేకపోతే దాంట్లో క్లర్క్కి ఫోన్ చేయండి సార్ కొంచెం ఆర్డర్లో తేడా రాయమని చెప్పేసి లేకపోతే రామ్సింగ్ ఫోన్ చేయమనండి సార్ మీరు ఒకసారి అని చెప్తాడా అసలు అర్థం పర్థం లేని వ్యవహారం. కానీ తన పార్టీ ఎంపీగా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడిగా కాపాడుకునే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేయరా. అవినాష్ రెడ్డిని కాపాడటానికి ప్రయత్నం చేశాడు అనేటువంటి ఫీలింగ్ చాలా బలంగా ఉంది. అయితే ఇంకా చేస్తున్నారని అదేంటి ఎదురు కేసులు పెట్టి డ్రాగన్ చేయటం లైక్ ఎవరో సిబిఐ అధికారి మీద వెళ్ళవలతో మనిషితో పిచ్చి కేసులు పెట్టించడం కోర్టులు వేయించడం ఆ రూట్ లో చేస్తున్నాడు లీగల్ గా చేస్తున్నాడు అంతే లీగల్ గా తనకున్న వీళ్ళ రైట్స్ తో ఇప్పుడు ఇదివరకు ఇప్పుడు చంద్రబాబు గారు లీగల్ రైట్స్ తోనే కదా తన మీద విచారణ చేయకుండా అడుగుంది అదే టైప్ లో చేస్తున్నాడు. ఇప్పుడు అచ్చెన్ నాయుడు ఏంటి లీగల్ రైట్స్ తోనే కదా జైల్లోకి వెళ్ళకుండా హాస్పిటల్ నుంచి వెనక్కి వచ్చింది అది కరెక్ట్ భాషలో మన భాషలో వాళ్ళ భాషలో హక్కు ఆ లొసుగులు వాడుకుంటున్నాడు అందులో డౌట్ లేదు అది అనైతికం అనైతికం కూడా అందులో ముఖ్యమంత్రి సహకారం లేకుండా ఎస్పీ వెళ్ళి నిందితుని ఎదుర్కొండ కూర్చోబెట్టుకుని మాట్లాడారు అనంతపురంలో అది ఖచ్చితంగా తప్పే. ఆ రూట్ లో ప్రయత్నిస్తున్నాడు కానీ మోడీ దగ్గరకు ఆ పాయింట్ మీద వెళ్తున్నాడు అనేటువంటిది మాత్రం తప్పుడు ప్రచారం. అంటే పరిగెట్టుకుని ఢిల్లీకి వెళ్ళి ప్రధానితో మాట్లాడి ఇక్కడ కానీ రాష్ట్ర విభజనకు సంబంధించో లేదంటే సమస్యల గురించి ఇంకా వెళ్ళి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని గురించి నేను అనుకోవట్లేదు ఇది మాత్రం అదే ఎందుకంటే యాక్చువల్ గా అది ప్రతిసారి వెళ్ళినప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చొస్తాడు పోలవరం గురించో ఒక హోదా గురించో ఇంకా ఉందా అని ఆ కాగితాలు ఇచ్చొస్తారు అది అధికారికంగా వీళ్ళు కాగితం ఇస్తారు ఆయన అధికారికంగా అక్కడ ఉన్న పిఏకి ఇస్తాడు ఆ పిఏ సంబంధిత శాఖలకి పరిశీలన రాస్తారు ఆ తర్వాత అక్కడ మనం కూడా వింత పత్రాలు ఇచ్చినప్పుడు రేషన్ కార్డు గురించి వరకు